హాయ్ హలో నమస్తే. విజయనగరం ఈవీఎం, ఈ ఈవీఎంలు చాలా ఫన్నీ ఫన్నీ న్యూస్ వస్తుంది. ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బులు వేసినప్పుడు మనకు ఒక లాకర్ ఖాతా లాకర్ ఉండేది, సీక్రెట్ లాకర్స్ ఉంటాయి బ్యాంకుల్లో. అంటే ఏదైనా లాకర్స్లో మీరు ఏదైనా దాచిపెట్టుకోవచ్చు, మీ గోల్డ్ కానీ డబ్బులు కానీ ఏదైనా ఐటెం కానీ బ్యాంక్ లాకర్స్లో మీరు పెట్టుకోవచ్చు. ఆ లాకర్స్కి తాళాలు ఉంటాయి, ఆ తాళాలకు కూడా ఒక ప్రోటోకాల్ ఉండేది. బ్యాంక్ లాకర్ తాళాలకు ప్రోటోకాల్ ఉండేది. ఆ తాళాలని ఎక్కడ పెట్టాలి, ఎవరాధీనంలో పెట్టాలి, ఎవరు సీల్ చేస్తారు, ఎప్పుడు ఓపెన్ చేయాలని ప్రోటోకాల్. బ్యాంక్ లాకర్ కాదు, కీకి ప్రోటోకాల్. అలాగే ఇప్పుడు ఈవీఎంలు ఒక రూమ్లో పెట్టారు, ఆ ఈవీఎంలకి తాళం వేశారు. ఆ కీస్ ఎక్కడ పెట్టాలనేది ఒక ప్రోటోకాల్ ఉండేది కదా. ఆ కీస్ ఎక్కడ పెట్టాలి, ఎవరి అధీనంలో ఉండాలి, ఏ లాకర్లో పెట్టి మళ్ళీ తాళాలు మొత్తం, ఈవీఎం తాళాలు మొత్తం ఒక బాక్స్లో పెట్టి మళ్ళీ దానికి తాళం వేయాలి, ఆ తాళానికి సీల్ చేయాలి అఫీషియల్, బికాస్ ఇట్స్ సీక్రెట్ డేటా, కాన్ఫిడెన్షియల్ డేటా, రైట్. ఈవీఎం ఈజ్ కాన్ఫిడెన్షియల్ డేటా. ఈవీఎం కాన్ఫిడెన్షియల్ డేటా అయినప్పుడు ఆ తాళాన్ని తనని కూడా ప్రోటోకాల్ ఉండేది. బట్ ఇదే వెరీ సర్ప్రైజింగ్, ఇది ఎట్లా ఉండేదంటే బ్యాంక్ ఓపెన్ చేశారు కానీ తాళాలు కనబడతలేదు, లాకర్ తాళాలు కనిపించట్లేదు. జనరల్గా లాకర్ తాళాలు మొత్తం ఆ బ్యాంకులో పెడతారు, బ్యాంకుకి తాళం వేసుకొని పోతారు. బ్యాంకు తాళం వాచ్మెన్ దగ్గర ఉండేది, బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఉండవచ్చు బ్యాంకు తాళం, కానీ లాకర్ తాళాలు లోపలే ఉంటాయి, ఒక సీక్రెట్ రూమ్లో ఉంటాయి, కాన్ఫిడెన్షియల్ రూమ్లో. అలాగే వీళ్ళు నిన్న రూమ్ ఓపెన్ చేశారు, ఈవీఎం తాళాలు కనబడతలేదు. అదేంటి, నువ్వు తాళాలు మర్చిపోతే ఆఫీస్ తాళాలు మర్చిపోవాలి, కానీ లోపల ఈవీఎం ఆఫీస్ ఓపెన్ చేశారు కానీ ఈవీఎం తాళాలు కనబడతలేదు అని 3 గంటలు వెయిట్ చేయించారంటే అర్థం ఆ ఆఫీస్ తాళాలను ఎవరో ఇంటికి తీసుకెళ్లారు, మధ్యలో ఎవరో మేనేజ్ చేశారు అని అర్థం కదా. ఆర్ అది పెద్ద పెద్ద సీక్రెట్ ఏం కాదు, కాన్ఫిడెన్షియల్ కాదు, ఎవడైనా తీసుకెళ్ళొచ్చు అని చెప్పి జేబులు వేసుకొని పోయారనే కదా అర్థం. అంతేగా తాళం, లాకర్ తాళాలు జేబులు వేసుకొని పోయారు. ఇట్ ఇస్ నాట్ బిగ్ సీక్రెట్. ఇక దాని వాట్ ఈస్ డెమోక్రసీలో ఓటర్స్కి ఉన్నటువంటి కాన్ఫిడెన్షియాలిటీ, అంటే ఈవీఎంలకే భద్రత లేకపోతే ఈవీఎంలే లైట్ తీసుకుంటే దెన్ వాట్ డెమోక్రసీ ఈ పీపుల్ టాక్ అబౌట్. సరే జరిగింది, సరే తాళాలు తీశారు, దొరికింది తాళాలు తీశారు. వీళ్ళు వెరిఫికేషన్ పెట్టుకున్న వాళ్ళు అసలు దానికి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళు మాక్ పోలింగ్ చేస్తారు ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు, మాక్ పోలింగ్ చేస్తారని వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాక్ పోలింగ్ నాకు అవసరం లేదని బయటకు వచ్చేసారు కదా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, బట్ వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేశారు విజయనగరంలో, అది ఒకసారి సూ సర్ప్రైజింగ్. మోర్ ఓవర్ వాళ్ళు రీఫార్మాట్ చేశారు, అంటే డేటా తొలగించారంటే ఫార్మాట్ చేశారా డేటా. ఇప్పుడు అక్కడ ఓన్లీ ఒక డమ్మీ సింబల్స్ ఉన్నాయట, YSRCP సింబల్స్ అన్నీ లేవు ఈఎమ్స్లో, అంటే డేటా ఎరేజ్ అయిపోయిందని అర్థం. డేటా ఎరేజ్ చేశారంటే మీరు సిస్టమ్ను ఫార్మాట్ చేశారు. ఆఫ్టర్ మనం ఒకసారి మన కంప్యూటర్ ఓపెన్ చేసేటప్పుడు కంప్యూటర్లో ఎర్రర్ వచ్చేది, ఎర్రర్ వచ్చినప్పుడు మీరు రీస్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ సెట్ చేసుకొని ఓపెన్ అయిపోయింది. అంటే రీస్టార్ట్లో కొన్ని సాఫ్ట్వేర్స్ ఎర్రర్స్ ఆటోమేటిక్గా సిస్టమ్ రిపేర్ చేసుకొని మళ్ళీ నార్మల్గా ఓపెన్ అయిపోయింది కంప్యూటర్. అంటే మీరు రీస్టార్ట్ చేసినప్పుడు ఒక కంప్యూటర్కి ఒక విత్ రిపేర్ సేఫ్ మోడ్లోకి ఓపెన్ అవుతున్నప్పుడు, ఇప్పుడు మీరు దాంట్లో డేటా మొత్తం ఎరేజ్ చేశారంటే మేబీ ఫార్మాట్ చేశారేమో. ఫార్మాట్ చేస్తే దానిలో ఉన్నటువంటి హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు కానీ ఏమన్నా ఉన్న మొత్తం పోతాయి. ఇక యూ కెనాట్ ఫైండ్ అవుట్, గాన్. ఒక్కసారి సిస్టమ్ని ఫార్మాట్ చేస్తే, ఈవీఎంని ఫార్మాట్ చేస్తే పాతవి మొత్తం పోతాయి. డేటా సాఫ్ట్వేర్లు, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు మొత్తం ఏమన్నా ఉంటే, ఇన్కేస్ ఉంటే, అనుమానాలు ఉన్నాయనే కదా, అవన్నీ పోతాయి. మోరోవర్ హౌ ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ఎందుకు డేటా ఎందుకు డిలీట్ చేస్తున్నారు. మీరు మాక్ పోలింగ్ చేయించాలి, మాక్ పోలింగ్ చేయాలనుకోండి, ఆ మాక్ పోలింగ్కి ఒక ఆప్షన్ ఉండేది కదా సిస్టంలో. ఇప్పుడు
ఈవీఎంలో రెండు బటన్లు ఉంటాయి, ఓటు బటన్ ఉండిద్ది, మాక్ బటన్ ఉండిద్ది. టెస్ట్ బటన్ ఉండిద్ది కదా, ఆ టెస్ట్ బటన్ నొక్కినప్పుడు దానికి ఒక సపరేట్ బటన్ కదా. ఇప్పుడు మీరు ఈ మాక్ పోలింగ్ చేయించాలన్నప్పుడు ఆ టెస్ట్ బటన్తో వీళ్ళు మాక్ పోలింగ్ చేయొచ్చు కదా. డేటాని ఎందుకు డిలీట్ చేశారు? సరే డేట్ మేబీ మొత్తానికి ఒకటే బటన్ అనుకోండి, అక్కడ మీటర్ ఉండిద్ది కదా. ఇప్పుడు మీ బైక్ కింద మీటర్ వెళ్తున్నట్టుగా ఇదిగో ఇంతవరకు సే ఫర్ ఎగ్జాంపుల్ 50,000 kilometers వరకు నిన్న తిరిగాను, అక్కడి నుంచి మీటర్ మొదలైంది. అలాగే ఇప్పుడు అక్కడ ఓట్లు ఎన్ని పోలేని, ఆల్రెడీ 230,000 ఓట్లు పోలేని, ఆ తర్వాత వచ్చినవి మాక్ పోలింగ్ అని మీకు అది తెలిసిపోయింది కదా. వాట్ ఈజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ డిలీటింగ్ ద ఎంటైర్ డేటా టు ప్రూవ్ దట్ ద మెషిన్ ఈజ్ వర్కింగ్? మీ కంప్యూటర్ పనిచేయట్లేదు అని అంటే మొత్తం ఫార్మాట్ చేసి చూపిస్తానంటే వాట్ డస్ ఇట్ మీన్? అంటే యూ మ్యానిపులేటెడ్ అని, అంటే దట్ ఈస్ నాట్ ఒరిజినల్ అని కాదని, ఒరిజినల్ కాదని కదా అర్థం. సంథింగ్ ఏదో సస్పీషియన్ అనేది ఉంది. ఈ ఎలక్షన్ కమిషన్ ఏదో చేస్తుంది అనేటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో పక్కగా ఏదో జరుగుతుంది అనేది మాత్రం ఒకటి అర్థమవుతుంది. ఇట్స్ వెరీ స్ట్రేంజ్ బిహేవియర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎలక్షన్ కమిషన్ ఈజ్ బిహేవింగ్ వెరీ స్ట్రేంజ్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏదో వింతగా ప్రవర్తిస్తున్నారు. వింతే ఇది, అక్కడికి వెళ్ళి వాళ్ళు 56D ప్రకారం రీవెరిఫికేషన్ పెడితేనే మాక్ పోలింగ్ చేస్తానంటారు, ఎక్కడికి వెళ్తేనేమో ఆఫీస్ ఓపెన్ చేస్తారు కానీ సీక్రెట్ రూమ్లో దాచిపెట్టాల్సినటువంటి తాళాలు మిస్ అయినాయి అంటున్నారు. డేటా సరే ఓపెన్ చేస్తే ఆ డేటా ఓన్లీ మెయిన్ సింబల్స్ అన్నీ పోయి మాక్ సింబల్స్ ఉన్నాయంటే మెయిన్ సింబల్ డేటా మొత్తం ఎరేజ్ చేశారని అర్థం. సరే వాళ్ళు ఏదో దీని గురించి మాట్లాడుతున్నారు, ఛార్జింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఛార్జింగ్ అనేది అలా 90% చూపిస్తుంది, మరి అది అదొక పెద్ద సస్పిషియన్. ఇక ఒకటైతే అర్థమైంది ఏంటంటే మన వల్ల కాదు, ఇప్పుడు ఇది జరిగింది అయిపోయింది. ఒకవేళ అది నిజాయితీగా గెలిచారా చీటింగ్తో గెలిచారని మనకు తెలియదు. ఒకవేళ నిజాయితీగా గెలిచినా ఇవన్నీ కూడా అనుమానాస్పదం, చీటింగ్తో గెలిచినా మనం పట్టుకోలేముకోవాలి. అర్థమైపోయింది. కోర్టులు ఇన్వాల్వ్ అవ్వనప్పుడు కోర్టులు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మాకు సంబంధం లేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నాయి. హూ విల్ సేవ్ దిస్ డెమోక్రసీ అంటే నోబడి కెన్ సేవ్ ద డెమోక్రసీ. ఇఫ్ వన్స్ ది ఆల్ ది సిస్టమ్స్ అన్నీ ఒకటైనప్పుడు కామన్ పీపుల్ ఏం చేయలేరు. సిస్టమ్స్ అన్నీ ఒకటైనప్పుడు కామన్ పీపుల్ ఏం చేయలేరు. పోనీ కామన్ పీపుల్ ఏమన్నా బయటకు వచ్చి ఏమన్నా ప్రశ్నిస్తున్నారంటే ఎవరు ప్రశ్నిస్తారు, ఎవరు ప్రశ్నించాలి? ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలు ప్రశ్నించాలి, కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రశ్నించాలి. రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు ఇది తెలియదు. ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తా రోకలు చేయాలి. వీళ్ళు కూడా ఏంటంటే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళు దే ఆర్ ఫైటింగ్. ఐ డోంట్ నో ది రోల్ ఆఫ్ పార్టీ అని, వీళ్ళల్లో రోల్ ఆఫ్ పార్టీ ఉందా లేదో నాకు తెలియదు. బట్ ఐఎమ్ సేయింగ్ వీళ్ళు వెనక్కి పార్టీ తరపు నుంచి చేస్తున్నారా లేకపోతే ఇండిపెండెంట్గా వాళ్ళు ఫైట్ చేస్తున్నారా అభ్యర్థులు అనేది మాకు తెలియదు. రైట్, ప్రతిదానికి ఏదో ఒక కారణాలు, ఏదో ఒక కన్సర్న్. ఇదంతరికి ఒకటే కారణం, అందరికి ఒకటే కారణం, భయపడుతున్నారు. అందరు భయపడుతున్నారు. ఏం మాట మాట్లాడితే ఏం జరిగిద్దో, మనం ఏం మాట్లాడితే మనకి కేంద్రం నుంచి ఏ ప్రమాదం వచ్చిద్దో అనేటువంటి భయంలో అందరూ కూడా ఎవరి పనులు చేసుకుంటున్నప్పుడు ఇక ఈవీఎంలు వాటి గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఇంకా ఎవరి పని వాటి చేసుకుంటూ పోయింది ఇంకా సింపుల్గా. థ్యాంక్ యూ.